గోవిందయని కొలువరే, గోవిందాయని పాడరే, గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని పాడరే, హరియచ్చుతాయని పిలువరే, పురుషోత్తమాయని పాడరే, గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని పాడరే, గోవింద గోవింద గోకుల నందన గోవింద, గోవింద గోవింద వెంకటరమణ గోవింద. ఎంత బాగుందో కదా తిరుపతి పట్టణం. ఇంకొక 4 కిలోమీటర్లు కొండ దిగేస్తాం. ఎంత బాగుందో చూడండి, చుట్టూ కొండలతో మధ్యలో ఈ పట్టణం. ఈ తిరుపతి పట్టణానికి ఇంతకుముందు మరొక పేరు ఉండేది. ఏమిటా పేరు? గోవిందరాజ పట్టణం. ఇంకో పేరు కూడా ఏదో ఉండేది, నాకు గుర్తులేదు. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఒక్క క్షణం మాట్లాడద్దు. చూసారా చెట్లు, చెట్లు ఎండిపోయినటువంటి ఆకుల శబ్దంతో చల్ల గాలి వీస్తూ ఉంది. తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని దిగుతూ ఉన్నాం. ఎంత ఆనందం అండి. ఇలాంటి తిరుమల 15 రోజుల క్రితం వెళ్ళాం, 16-17 రోజుల క్రితం మళ్ళీ వచ్చి ఎన్నిసార్లు వస్తే ఏమిటి, వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు చూసినా తెలివి తీరదు. అందుకేగా వద్దన్నా జనం వస్తూనే ఉంటారు. అందుకనే గోవిందునే కొలుద్దాం, గోవిందునే కలుద్దాం, గోవిందుడితోనే మన జీవితం. గోవిందుని కాదన్న వాళ్ళని వదిలేద్దాం, మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ గోవిందుడు అందరి రక్షకుడు. చూడండి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎవరు పిలిస్తే వచ్చారండి, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. అది స్వామివారి మహిమ. కాబట్టి చక్కగా గోవిందనామం చేద్దాం. గోవిందా గోవిందా.